ఇబ్బందైనన్నా పెద్దలకి కాలాతీతమైన రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఒకసారి మళ్ళీ అందరం కలవగలిగిన సందర్భంగా ఇంత ఆలస్యంగా ఉన్న నా సహోదరులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు నేను ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మొట్టమొదటిగా ఢిల్లీలో కాఫీ టేబుల్ బుక్ మన రవి తర్వాత ప్రఖ్యాత చలనచిత్రకారుడు వారి సహకారంతో శ్రీ దిగ్విజయ్ సింగ్ గారి ఆశీస్సులతో ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తప్ప ఆవిడ ప్రోత్సాహంతోటి ఆవిడ ఇచ్చిన సందేశంతోటి మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ అంతా ఆ రోజు రావడం జరిగింది దానికి దిగ్విజయ్ సింగ్ గారికి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల తరఫున నేను ఎప్పుడు రుణపడే ఉంటాను దాని తర్వాత ఢిల్లీలోని రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర గురించి డైరీ గురించి అప్పుడు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు విదేశాల్లో ఉండటం వలన వారు రాలేక వారు తప్ప మిగతా పార్టీ యంత్రాంగం అంతా ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దాని తర్వాత లాస్ట్ ఇయర్ జలయజ్ఞం అనే ఒక రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తి ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా రైతుకి ఎటువంటి అవసరమో ఇందాక మనం పిక్చర్లో చూసాం ప్రతి రైతు ఆ నీటితోటి అభివృద్ధి చెందాలని ఒక జలయజ్ఞం తలపెట్టారు దాని మీద లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో నాకంటే ఎక్కువ అనుబంధం ఉన్న రఘువీరారెడ్డి గారి సహకారంతో వారికి ఉన్న వ్యవసాయ దీంట్లోనూ చూడటంలోనూ వారి తోడ్పాటును తీసుకొని ఈ రైతే రాజైతే వ్యవసాయం పండుగే దీనికి ప్రేరణ ఈవేళ ఎవ్వరం ఈ సభలో పాజిటివ్ విషయాలు తప్ప ఎక్కడా విమర్శాత్మకమైన చేయలేదు అందువలన దీన్ని ఇట్లాగే పండుగలాగానే కంటిన్యూ చేద్దాం ఈ రెండు పుస్తకాలు మళ్ళీ దీనికి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావటం నాలుగు పుస్తకాల్లో మూడు పుస్తకాలలో పుస్తకాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు తర్వాత రైతాంగం గురించి రైతుల సమస్య గురించి క్షుణ్ణంగా తెలిసిన పాలకుమి పద్మనాథ్ సాయినాథ్ గారికి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారి మీద నా మీద సోదర వాత్సల్యం ఉండి తమ్ముళ్లాగా భావించేసి సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం అట్లాగే
ఇందాక మా మిత్రుడు పిసిసి అధ్యక్షుడు చాలా చక్కగా భావి కార్యకర్తలు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలో ముందుకెళ్ళగలరు మళ్ళీ అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచగలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అని ధీమాగా వారు చెప్పగలిగినందుకు వారికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అభిమాన తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రని ఆదర్శంగా తీసుకొని అదే స్ఫూర్తితోటి తెలంగాణ అంతా రెండు సార్లు అనారోగ్యం పాలైన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవటంలో మమేకమై వ్యవసాయదారులకి మనోధైర్యం కలిగించిన మా మిత్రుడు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రఘువీరారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తే అది రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ అవమానించినట్టే అవుతుంది. తర్వాత మా ప్రస్తుతం మా అధినేత గిడుగు రుద్రరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందాక మా తరఫున ఆర్గనైజర్స్ తరఫున ఒక పొరపాటు జరిగింది. ఈ పుస్తక స్వీకరణ సందర్భంగా మేము సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయాం. ముఖ్యంగా ఈవేళ ఎప్పుడూ అపోజిషన్ పార్టీలో ఉన్న సిపిఐ నారాయణ గారికి, ఒకనాడు మా సహచరుడు ఈరోజు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న మా మాజీ సభాపతి సురేష్ రెడ్డి గారికి, ఇప్పుడు మా పార్టీలో లేని ఇతర నాయకులు అరుణ్ కుమార్ గారికి, మా మిత్రుడు పివి ప్రభాకర్ గారికి, రామనారాయణ రెడ్డి గారికి, అవసరం లేకపోయినా కొనతాళ్ళ రామకృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా జరిగిన ఇన్కన్వీనియన్స్కి, ప్లానింగ్లో లోపంలో జరిగిన ఇన్కన్వీనియన్స్కి నేను మీ అందరి వారందరినీ పేరు పేరున క్షమించమని అడుగుతూ ఉన్నా. అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం యొక్క పూర్తి ఆశీస్సులు సహకారం ఉండటంతో సీట్లో లేం కాబట్టి ఉన్న సీట్ని వదులుకోవడానికి మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేకపోవడంతో వచ్చిన పెద్ద అతిథులు కూడా ఇబ్బంది పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, మిస్టర్ వంశీచంద్ర రెడ్డి గారికి, వీళ్ళందరికీ నేనేమి ప్రత్యేకంగా మా పార్టీ వాళ్ళు అందరం కష్ట సుఖాలు పంచుకుంటాం, రేపు అధికారాన్ని కూడా పంచుకుంటాం. అందువలన నేనే ప్రత్యేకంగా ధన్యవాదాలు అది క్షమాపణలు అది నేను చెప్పుకోవాల్సిన పని లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే బలంతో ఉభయ రాష్ట్రాల్లోనూ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా తెలంగాణ నాయకత్వానికి విన్నవించుకునేది వాటిని మీకు ఇష్టమైతే స్వీకరించండి, ఆచరణ సాధ్యమైతే వాటిని ఇచ్చేయండి. ఎందుకంటే మీరు రాబోతున్నారు నెక్స్ట్ గవర్నమెంట్లోకి, మనం రాబోతున్నాం, అప్పుడు మళ్ళీ నన్ను
ఆంధ్రవాడు వీడు సలహా చెప్పడానికి లేదు అని దయచేసి అనొద్దు. నేను 1980లో ఈ ఊరు వచ్చాను, అప్పటి నుంచి ఇక్కడే ఓటేశాను. ఉత్తమ కుమార్ రెడ్డి గారితో పాటు నేరేడు చెర్లకి 2 సార్లు వెళ్ళి అక్కడ దెబ్బలు తినబోయాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటేశాను. ఆ అంజన్ కుమార్ యాదవ్కి 4 సార్లు ఓటేశాను. ఎక్స్అఫీషియో మెంబర్గా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఇది చేసుకున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే వివేక రామస్వామిని అమెరికా అధ్యక్షుడిగా ఒప్పుకుంటున్నారు, మన బ్రిటిష్ ప్రధానిగా మన సౌత్ ఇండియన్ ఒప్పుకుంటున్నారు. కానీ నన్ను కూడా నేను ఇక్కడ నా భార్య పిల్లల సాక్షిగా చెప్తున్నాను, నేను తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను. నన్ను కూడా తెలంగాణ వాడి కింద, సగం తెలంగాణ వాడి కింద నన్ను యాక్సెప్ట్ చేయమని సగం, అందుకే సగం. నన్ను కూడా మీలో ఒకటి చూసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి కర్తవ్య దీక్ష, రాజశేఖర్ రెడ్డి గారి కార్యకర్తలకు ఇచ్చే మనోధైర్యం, రాజశేఖర్ రెడ్డి గారు కార్యకర్తని ఓన్ చేసుకునే విధానం, రాజశేఖర్ రెడ్డి గారు తన సహచరుడు కానీ తన అనుచరుడు కానీ ఏదన్నా తప్పు చేస్తే తన మీద వేసుకొని తనే దానికి బాధ్యుడు అన్నట్టుగా తను తీసుకునే విధానాన్ని కానీ ఆయన యొక్క కర్తవ్య దీక్షను కానీ ఆయన ఉన్నత ఆశయాలను కానీ మనం జీర్ణించుకొని వాటిని ప్రాక్టికల్గా తీసుకొని వెళ్తే 2023లో మనం అధికారంలోకి వస్తాం. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మనకిచ్చిన చివరి సందేశం, రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రిగా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం 41 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకున్న రోజునే మన కార్యకర్తలందరూ విశ్రమించాలి అని చిట్ట చివరిగా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శం. మనం దాన్ని మన యొక్క శక్తి మేరకు దాన్ని తీసుకెళ్దాం. మరల ఒక్కసారి వచ్చిన వారికి కొంచెం ఇక్కడ ఉన్న స్థలాభావం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగినాయి. నేను అందరికీ పేరు పేరున మళ్ళీ ఇచ్చేయమని మమ్మల్ని మన్నించమని కోరుకుంటూ ఇటువంటి చక్కటి దయాసిని ఏర్పరిచి ఇటువంటి విశిష్టమైన వ్యక్తులు, విశిష్ట అతిథులు సుదర్శన్ రెడ్డి గారు, సాయినాథ్ గారు లాంటి వారిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి 2 పుస్తకాలకు ప్రేరణ అయ్యి ఇంకా ఎన్నో పుస్తకాలకి రాజశేఖర్ రెడ్డి గారి మీద రావాలని చెప్తున్న విజయ్ కుమార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఎలక్షన్లో నిమిషం తీరిక లేకుండా ఉన్న శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి అంత దూరం వారు, వారు సతీమణి వచ్చినందుకు వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.